సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్. ఈరోజు విద్యా వ్యవస్థలో పరిస్థితి ఎలా ఉందంటే, కార్పొరేట్ సెక్టర్స్ నుంచి ప్రెషర్, స్ట్రెస్, ఒత్తిడి పిల్లల మీద ఎక్కువ పడుతుంది. ఒత్తిడిని అందిస్తున్నారే కానీ దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో అనే టెక్నిక్స్ అందట్లేదు. అలాగే వచ్చేసరికి స్టూడెంట్స్ వీటి విషయంలో చాలా డిస్టర్బ్ అవుతున్నారు, ఫిజికల్గా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, ఎమోషనల్ పరంగా కావచ్చు. అందుకని బెస్ట్ స్టూడెంట్గా ఉండడానికి లేదా స్టూడెంట్స్ని బెస్ట్గా తయారు చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ 9C కాన్సెప్ట్స్. 9C కాన్సెప్ట్ లేదా 9C ప్రోగ్రామ్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తే, స్టూడెంట్లో మనం ఆత్మవిశ్వాసము, ధైర్యము, పాజిటివ్నెస్ ఇవన్నీ అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే బాలలకు హక్కులు ఉన్నాయి, బాలల హక్కుతో పాటు విద్యాపరంగా వారిని అభివృద్ధి చేస్తే వారు దేశానికి శక్తివంతమైన సాధనాలుగా ఉపయోగపడతారు. అందుకని ఈ 9C కాన్సెప్ట్స్లో ఫస్ట్ సి వచ్చేసరికి కాన్ఫిడెంట్. పిల్లవాడికి మంచి స్టూడెంట్గా తయారవ్వాలంటే వాడిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచాలి, ఆత్మవిశ్వాసం. సమస్యలు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, అధైర్యం వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే విద్యను నేర్పించాలి. ఇది టీచర్ల బాధ్యత, యాజమాన్యాల బాధ్యత, అదేవిధంగా పేరెంట్స్ బాధ్యత. దాంతోపాటు స్టూడెంట్ కూడా దీన్ని రిసీవ్ చేసుకోవాలి. అంటే బెస్ట్ స్టూడెంట్గా తయారవడానికి కాన్ఫిడెంట్ లెవెల్స్లో చాలా మార్పు ఉండాలి. ఇక 2C వచ్చేసరికి క్యారెక్టర్. స్టూడెంట్లో వచ్చేసరికి వారి యొక్క క్యారెక్టర్, వాడి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలంటే బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ చక్కగా ఉపయోగపడే విధంగా ఎమోషన్ని కంట్రోల్ చేస్తూ, అదేవిధంగా సొసైటీకి, అదేవిధంగా వాడి వ్యక్తిగతమైన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వాడి క్యారెక్టర్ ఉండాలి. బెస్ట్ ఎడ్యుకేషన్ యొక్క సిస్టమ్ మంచి క్యారెక్టర్ని స్టూడెంట్లో డెవలప్ చేయాలి. ఇక 3వది వచ్చేసరికి కర్టోసియస్, కర్టసీ అంటాం. ఈ కర్టసీని మనం కానీ గమనిస్తే, కర్టసీ, ఈ కర్టసీని మనం అబ్జర్వ్ చేస్తే మర్యాదపూర్వకంగా కమ్యూనికేషన్ అందించడం, మర్యాదగా వినడము, మర్యాదగా మాట్లాడటము, మర్యాదతో ఒక క్రమంగా నేర్చుకోవడము, ఇవన్నీ వాడికి కంపల్సరీగా స్టూడెంట్కి నేర్పించాలి. ఏ విధంగా హౌ టు బిహేవ్ విత్ టీచర్స్, హౌ టు కమ్యూనికేట్ విత్ ఎల్డర్స్, ఏ విధంగా ఆపోజిట్ జెండర్తో ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ మర్యాదపూర్వకంగా మాట్లాడటం, పబ్లిక్తో, ఎల్డర్స్తో ఏ విధంగా మాట్లాడాలి, ఇటువంటి అన్ని అంశాలు నేర్పించాలి. ఇక 4వ అంశం వస్తే, దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ పవర్. స్టూడెంట్స్కి కంట్రోల్ పవర్ అంటే స్టడీస్లో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, కంట్రోల్ పవర్ ఉండాలి. అది ఏ అంశమైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే కంట్రోల్ లేకుండా వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు. ఈ కంట్రోల్ పవర్ని, వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ కంట్రోల్ని అందించాలి. అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లైన్, దాని ద్వారా కంట్రోల్ పవర్ పెరుగు. ఈ కంట్రోల్ పవర్ పెరిగే కొద్దీ ఒక అద్భుతమైన వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక 5వ పాయింట్ వచ్చేసరికి కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషను, మెమరీ, ఇవి రెండు, అంటే ఈ కాన్సన్ట్రేషన్ అనే కాన్సెప్ట్ పిల్లవాడికి సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయడంలో, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడంలో, అటెన్షన్ చేయడంలో, అదేవిధంగా తను ఏంటి లేదా ఏ విధంగా రిసీవ్ చేసుకోవడంలో కాన్సన్ట్రేషన్ పవర్. అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏంది? ఒకే పనిని ఒకే సమయంలో స్పష్టంగా, క్లారిటీగా చేయడం. వేరే వేరే ఆలోచనలు వస్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి అత్యధికమైన ఫోకస్ చేయాలి. అటువంటి ఒక రకమైన కాన్సన్ట్రేషన్ పవర్ని పిల్లల్లో డెవలప్ చేయాలి. ఇది ఎడ్యుకేషన్లో ఒక భాగం. అందుకని ఒక బెస్ట్ స్టూడెంట్కి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలి, లేదంటే స్టడీస్లో స్లో అవుతారు. చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. నేను మేనేజ్మెంట్ ట్రైనింగ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లు ఆ కాలేజీలో, స్కూల్స్లో ఇచ్చేటప్పుడు మీలో కాన్సన్ట్రేషన్, మెమరీ బాగా డల్గా, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారంటే 90% of the students దే రైజ్ దే హ్యాండ్. అంటే వారి యొక్క చేతులు ఆ విధంగా ఎత్తడానికి కారణం ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్ లోపిస్తుంది. ఇక 6వది వచ్చేసరికి క్రియేటివిటీ స్కిల్స్, అంటే ఇన్నోవేటివ్గా, డిఫరెంట్గా ఆలోచన చేయడము, సైన్స్కి సంబంధించిన, దానికి సంబంధించిన అంశాలు, వీటిని క్రియేటివిటీగా డిజైన్ చేయడము, క్రియేటివిటీగా కలర్స్ ఇవ్వడము, అదేవిధంగా క్రియేటివిటీగా కలెక్షన్స్ చేయడము, అదేవిధంగా చదువులో లేదా ప్రజెంటేషన్లో కొంత క్రియేటివిటీ, మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా, లేదా మెటీరియల్లో ఉంది నేను ఇంతే రాస్తాను అనేది కాకుండా, ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ని రైటింగ్లో కానీ ఒక క్రియేటివిటీగా చేసే ఒక గొప్ప క్యారెక్టర్ వాళ్ళు నిర్మించాలి. ఇది టీచర్స్ మీద, తల్లిదండ్రుల మీద కంపల్సరీగా బాధ్యత. నెక్స్ట్ 7వ పాయింట్ వచ్చేసరికి క్లారిటీ ఇన్ ఎడ్యుకేషన్. అసలు వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అసలు చాలామంది క్లారిటీ లేదు, ఎందుకు చదువుతున్నావు అనే క్వశ్చన్ అడిగితే ఏదేదో ఆన్సర్ చెప్తారు. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీలో వాడికి ఒక గోల్ ఇవ్వాలి.
వాడికి టైం మేనేజ్మెంట్ నేర్పించాలి. వాడు ఏమి చదువుతున్నాడు, వాడి లక్ష్యం ఏమి సాధించబోతున్నాడు, ఒక క్లారిటీ ఇవ్వాలి. ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ స్ట్రాంగ్ అవ్వడానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆ విధమైన క్లారిటీ ఇచ్చినప్పుడు పిల్లల్లో మంచి మార్పు రావడానికి అవకాశం. అలాగే 8వ పాయింట్లో వచ్చేసరికి చేంజ్ అడాప్టేషన్ అంట. ఈ చేంజ్ అడాప్టేషన్ ద్వారా వాడు మార్పులకు గురవ్వడమే కాకుండా దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు రావాలి. రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లల్ని మనం కానీ గమనిస్తే, ఆడపిల్లల్లో వచ్చేసరికి బయట బాయ్స్ నుంచి కావచ్చు, బయట రోడ్డు మీద ఉన్న ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్న యూత్ నుంచి కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, లేదా ఆ చేంజెస్ని ఎలా, అదేవిధంగా హార్మోనల్లో చేంజెస్ వస్తుంటాయి. టీనేజ్లో వచ్చేసరికి మగవారిలో కానీ ఆడవారిలో కానీ కొన్ని రకమైన గోనాడ్స్ యొక్క ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సెక్షువల్ హార్మోన్స్ వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు తెలియకుండా కొన్ని మార్పులు వాయిస్లో కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, లేదా వాళ్ళ యొక్క గ్రోత్లో కావచ్చు. ఈ చేంజ్ని అడాప్టేషన్ చేసుకుని ఇది నాకు కామనే, లేదా ఒక మనిషికి కామనే, ఒక ఆడపిల్లకి కామనే, ఇటువంటి అన్ని ఆ మెచ్యూరిటీ విషయం కావచ్చు, మైండ్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ, వీటన్నింటిలో ఒక చేంజ్ అడాప్టేషన్. అదేవిధంగా క్లాసు పెరిగే కొద్దీ, క్లాస్ టీచర్లు లేదా మారే కొద్దీ, టీచర్లో చేంజ్ వచ్చే కొద్దీ అయినా కూడా ఆ చేంజ్ని అడాప్టేషన్ చేసుకునే విధంగా పిల్లవాడిని తయారు చేయాలి. వాడు ఎలా వేసినా కూడా ఆ చేంజ్ని అడాప్ట్ చేసుకోవాలి. అంతేకాని నేను ఇలాగే ఉంటాను, లేదా ఇక్కడే ఉంటాను, లేదా ఈ విధంగా ఉంటానని తీసేయాలి. ఇక 9C ప్రోగ్రాంలో ద లాస్ట్ సి, బట్ ఇట్ ఈస్ నాట్ లీస్ట్, ఇట్ ఇస్ ఏ గ్రేట్ వన్, కమ్యూనికేషన్. వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వాలి. ఈరోజు విద్యా వ్యవస్థలో మీరు గమనించండి, ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో లేదా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివింటాడు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఓవర్కమ్, అంటే కమ్యూనికేషన్లో బెటర్మెంట్ అంటారు, దాన్ని ఇవ్వడానికి హౌ టు లిజనింగ్, హౌ టు రీడింగ్, హౌ టు రైటింగ్, హౌ టు అబ్జర్వింగ్, హౌ టు లెర్నింగ్, ఇటువంటివి కమ్యూనికేషన్, షేర్ ద ఒపీనియన్స్, ఐడియాస్, ఇటువంటి వాటన్నిటిని కమ్యూనికేషన్లో పిల్లవాడికి నేర్పించాలి. ఆ కమ్యూనికేషన్ని వాడిది తప్పైనా కూడా మనము సవరించే విధంగా ఉండాలి. చాలామంది టీచర్లు ఎలా ఉన్నారంటే, వాడికి ఏదైనా డౌట్ వస్తే అక్కడే సప్రెస్ చేస్తారు. నో నో, అటు ఎప్పుడు విద్యా వ్యవస్థలో చేయొద్దు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా, వీడు తిక్కతిక్క క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వీడు ఏదంటే అడుగుతున్నాడు, ఇవి కాదు. వాడికి వచ్చిన ఒక డౌట్ని క్లారిటీ ఇవ్వండి, ఈ రోజు కావాలంటే రేపు ఇవ్వండి. అందుకని కమ్యూనికేషన్లో బెటర్గా చేయాలి. వాడికి ఉన్న కమ్యూనికేషన్, వాడికి ఉన్న డౌట్స్, వాడికి ఉన్న క్లారిటీ షేర్ చేయండి. ఎందుకంటే వాడు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు, టీచర్ల దగ్గర నుంచి నేర్చుకుంటారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఇంటర్నెట్ ద్వారా నేర్చుకుంటారు, బుక్స్ ద్వారా నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ని డిఫరెంట్ వీడియోస్ ద్వారా నేర్చుకుంటారు. అందుకని కమ్యూనికేషన్ పరంగా వాడి స్కిల్స్ని డెవలప్ చేయించాలి. ఈ 9 పాయింట్స్ ఏ స్టూడెంట్లో అయితే మీరు తయారు చేయగలరో ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్. అందుకని ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పేరెంట్స్, ప్రతి ఎల్డర్, మీ పిల్లల్లో ఈ రకమైన క్యారెక్టర్స్ని నిర్మించడానికి చేయండి. అలాగే వచ్చేసరికి ప్రతి టీచర్ ఈ రకమైన క్యారెక్టర్స్, ఈ పాయింట్స్, ఈ 9C కాన్సెప్ట్స్ని ఉపయోగిస్తే బెస్ట్ స్టూడెంట్గా అవుట్కమ్ వస్తుంది. అలాగే వచ్చేసరికి అయినా కూడా మీ పిల్లల్లో మార్పు లేనప్పుడు ఆయా ప్రదేశాల్లో ఉన్న, మొగమాటమే పడద్దు, సిగ్గుపడద్దు, ఆయా ప్రదేశాల్లో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్కి చూపించండి. కౌన్సిలర్స్ ఉన్నారు, చైల్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో చైల్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు. చక్కని ఎడ్యుకేషన్ కెరీర్ మీద గైడెన్స్ ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్న ఒక 2 కాల్స్ వచ్చాయి. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, సార్, చాలామంది పిల్లలు, బాగా చదివే పిల్లలు సైతం సూసైడ్స్ చేసుకుంటారు. నిన్న మరొక దారుణం ఏంటంటే, ఒక తల్లి సూసైడ్ చేసుకుంది, పిల్లవాడికి ఫీజు కట్టలేదని ఒక అవమాన భారంతో ఆమె సూసైడ్ చేసుకుంది. అంటే ఎంత దారుణమైన విషయాలు మీరు గమనించండి. విద్యా వ్యవస్థలో చక్కగా అనేక మందికి ఉపయోగపడాల్సింది పోయి మంచి రత్నాలు లేదా మంచి విలువలు ఉన్న పిల్లలు లేదా మంచి ఆలోచన ఉన్న పిల్లలే వారు సూసైడ్ చేసుకొని తన తనువును సాధించుకుంటారు. అందుకని వారికి ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, కమ్యూనికేషన్ నేర్పించాలి. ఇవన్నీ నేర్పించగలిగితే ఆ పిల్లవాడు బెస్ట్ పిల్లవాడిగా తయారవుతాడు. దాని ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు సొసైటీ బెటర్ సొసైటీగా ఉంది. అందుకని మీ పిల్లల్లో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, లేవంటే వాడికి నేర్పించాలి. అదేవిధంగా పిల్లల్లో లెర్నింగ్ డిజబిలిటీస్ని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ గుర్తించాలి. లెర్నింగ్లో డిజబిలిటీస్ ఉంటాయి, అంటే చదవడంలో కానీ, రాయడంలో కానీ, చూడడంలో కానీ, క్యాలిక్యులేషన్లో కానీ, అదేవిధంగా కాన్ఫిడెంట్ లెవెల్స్లో కానీ, వీటన్నింటిలో వాళ్ళ ఉండే లోపాలను మీరు గుర్తించాలి. గుర్తించి, ఇప్పుడు ఉదాహరణకు సైట్ ప్రాబ్లం ఉంది, సరిగా బోర్డు చూడలేకపోతున్నాం, కంపల్సరిగా మంచిగా చక్కగా ఎక్కడైతే ఆప్టిమాలజిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. లేదంటే ఏమవుతుందంటే ఆ అబ్బాయికి ఆ చూపు ద్వారా స్టడీస్లో స్లో అవుతారు. అలాగే వచ్చేసరికి స్కిన్ డిజార్డర్స్ ఉంటాయి, స్కిన్ డిసీజెస్ ఉంటాయి, కంపల్సరిగా
డెర్మటాలజిస్ట్ని కలిసే విధంగా మీరు బాధ్యత ఇవ్వాలి. మంచి ఫుడ్ ఇవ్వండి. వాడికి ఏ రకమైన ఫుడ్ అందించాలంటే ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ, టిఫిన్, మీరు ఏదైతే టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, వీటిలో వీటితో పాటు మీరు కంపల్సరిగా ఇవి అందించండి. ఈ ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, డ్రై నట్స్ కానీ, ఇవి బ్రెయిన్ని బాగా బూస్టప్ చేస్తుంది. వాటర్ తాగమని బాగా చెప్పండి. దీని ద్వారా ఏమవుతుందంటే మెటబాలిజం చక్కగా డెవలప్ అవుతుంది. అలాగే ఇన్ని రోజులు మా లైఫ్కి ఛానల్ని మీరు చూశారు, సపోర్ట్ చేశారు, అనేక మందికి ఇది ఉపయోగకరంగా ఉందని నాకు చాలామంది ఈమెయిల్స్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, సార్ చాలా చక్కగా ఉన్నాయని చెప్పి నన్ను ప్రోగ్రామ్స్కి గెస్ట్గా పిలుస్తున్నారు. ఇంకా మీకు ఏదైనా కౌన్సిలింగ్కి ఇటువంటి అవసరం ఉంటే మా కౌన్సిలింగ్ సెంటర్, మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో చైల్డ్ కౌన్సిలర్ ఉంటారు, నేను ఉంటాను. మీరు వచ్చి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ కాన్సెప్ట్ తీసుకొని మీ పిల్లవాడిని ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికి, ఎందుకంటే లెర్నింగ్ ద్వారా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి మా లైఫ్ కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, మీరు కామెంట్స్ తెలియచేయండి. అదేవిధంగా మీరు దీన్ని లైక్ చేయండి. మీరు దీన్ని అనేక మందికి మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంటుంది, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడానికి ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.